ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ట్విన్ మదర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటారు నాకు తెలిసినంత వరకు. ఇగ్నోర్ మై ఫేస్ అండ్ మై డ్రెస్. ఓకే, దిస్ ఇస్ ట్విన్ టూ. ట్విన్ టూ. సో చాలా మంది హోమ్ మేడ్ సర్లాక్ పెట్టండి అని కామెంట్ చేస్తున్నారు. సో నేను స్టార్ట్ చేస్తానండి. జస్ట్ ఇది ఏంటంటే, కొంచెం రైస్ ఇంకా మేము ఫీడ్ చేయలేదు కాబట్టి, అన్నప్రాసన అవ్వలేదు కాబట్టి, సో కొంచెం రైస్ పెట్టాం కాబట్టి, సో నేను అందుకే పెట్టట్లేదు. సో ట్రై చేస్తాను పెట్టడానికి అయితే. సో నెక్స్ట్ మంత్ ఎలా, ఇంకా 15 డేస్లో 6th మంత్ వచ్చేస్తుంది. సో 6th మంత్ వచ్చిన 6th దేనా అన్నప్రాసన చేస్తాం కాబట్టి, సో అప్పుడు నేను అన్నీ స్టార్ట్ చేస్తాను. సో ఎప్పుడైతే నా ఫీడింగ్ మిల్క్ అండ్ ఫార్ములా మిల్క్ సరిపోవట్లేదు కాబట్టి, సర్లాక్ అనేది స్టార్ట్ చేశాను 4th మంత్లో. సో ఒక్కొక్కటి ఫుడ్ కూడా, లైక్ ఫ్రూట్ కూడా ఇస్తున్నాను, యాపిల్ కూడా ఇచ్చేదాన్ని. సో ఇప్పుడు మానేశాను కొంచెం. సో మళ్ళీ స్టార్ట్ చేస్తాను అన్నీ కూడా. సో ఎక్కడైతే ఎవ్రీడే నేను ఎర్లీ మార్నింగ్ అన్నదంటే ఇది అయిపోతుంది. సో పడుకోబెట్టేస్తాను అనమాట. పడుకోబెట్టేసి నా పని ఏదో నేను రొటీన్గా చేసుకుంటాను. అండ్ నేను ఇక్కడ బయట పడుకోబెడతాను కొంచెం హాల్లో, బికాజ్ సమ్మర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఎక్కువ డైరెక్ట్ ఫ్యాన్ గాలి కాకుండా. సో అలా పడుకోబెడతాను అనమాట. సో ఇది చాలా డేస్ది, ఒక్కొక్క వీటిని యాడ్ చేస్తాను. మ్యాక్సిమం నేను ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోతుంది నేను వీడియోస్ తీసి, అది ఒక్కొక్క క్లిప్. సో నేను ఎక్కడికి వెళ్ళాను అదంతా కూడా చూపిస్తాను. సో ట్విన్స్తో చాలా కష్టమండి, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి నేను ప్రతిది కూడా. సో నేను మీకు చెప్తూ ఉంటాను. లాస్ట్ వీడియోలో నేను ఒక పెట్టాను వ్లాగ్, సో దానికి సిచ్యువేషన్ బట్టి నేను పెట్టాను. సో ఇంకా లైఫ్లో ఎలాంటివి ఉంటాయంటే, ప్రతిది కూడా మనుషులు బయటికి హ్యాపీగా అనిపిస్తారు, లోపల ఎంతో కష్టం ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అది కూడా అందరి కష్టాలే. పిల్లల్ని చూసుకోవడం కూడా ఒక కష్టమండి, ఎందుకంటే అది ఇద్దరు ట్విన్స్ని కూడా బాగా చూసుకోవాలి, చాలా కష్టము. ఇంట్లో పని చేసుకోవాలి అండ్ నేను ఒక్కదాన్నే ఇక్కడ చేసుకుంటాను ప్రతిది కూడా. అండ్ నా హస్బెండ్ హెల్ప్ చేస్తారు, బట్ అది కూడా సో హెల్ప్ చేస్తారు అయినా కూడా కష్టంగా అనిపిస్తుంది. సో ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు ఎగుస్తూ ఉంటారు, నిద్ర ఉండదు, ఏది ఉండదు. అండ్ వర్క్ రొటీన్గా చేసుకోవాలి, తప్పదు. సో మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని చూసే వాళ్ళు కూడా చాలామంది ట్విన్ పేరెంట్స్ ఉన్నారు. సో అందరికీ ప్రతిసారి చెప్తాను నేను ప్రతి వీడియోలో, ట్విన్ మదర్స్ చాలా అంటే చాలా పేషెన్స్గా ఉండడం వల్ల అయితే ఉంటారండి. ఎందుకంటే వచ్చేదా సింగిల్ బ్రీతింగ్ మనం చూసుకోవడం కష్టం అయితే, అండ్ చూసుకోవడం చాలా కష్టం. సో అసలు లైఫ్ అయింది. సో ఆ రోజు అయితే చాలా గాలి చేస్తున్నాను మీకు. అండ్ వాళ్ళకి ఆ రోజు నైట్ ఇంకా స్నానం చేయించడానికి రెడీ చేస్తానన్నమాట. సో కింద వాళ్ళు కొంచెం బోర్ల పడడానికి ట్రై చేస్తున్నారు, సో అందుకే నేను కింద వేస్తున్నాను. సో ఇక్కడ నేను వాళ్ళు పెట్టేసి ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను. సో వాళ్ళు స్నానం చేయించేవన్నీ చేయించేశాను, అయిపోయింది. సో ఇక్కడైతే నా వర్క్ నేను మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి కదా. సో మిల్క్ అన్నది నేను చాలామంది, నేను ఒకటి చెప్పాను కదా బఫేలో మిల్క్ ఇస్తున్నాను స్టార్ట్ చేశానని. సో ఇవ్వచ్చు అన్నారు. సో నేను ఎక్కువ కొన్ని మిల్క్ తీసుకుని ఎక్కువ వాటర్ వేసి బాగా బాయిల్ చేస్తానండి. సో కొంచెం మంది బేబీస్కి పడవేమో, బట్ అది కూడా చూసుకుని తాగించండి. నా బేబీస్కి మాత్రం ఓకే, బాగానే ఉంది. వాళ్ళు మోషన్ ఫ్రీ కూడా, ప్రతిది కూడా వాళ్ళు క్రాకీగా ఏం కూడా చేయట్లేదు. సో దట్ నేనైతే అది కంటిన్యూ చేస్తున్నాను. నెస్ట్రోజన్ కూడా, ఫార్ములా మిల్క్ కూడా, అది కూడా కంటిన్యూ చేస్తున్నాను. చూద్దాం కొన్ని రోజులు అనేసి. సో చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఒక్కడ అలా ఆడుతున్నాడు. సో బయట అయితే చాలా వెదర్ చాలా బాగుంది. మళ్ళీ ఎప్పుడైతే వర్షం పడిందో అప్పుడు మళ్ళీ ఫుల్గా ఎండ కాసేస్తుంది అనమాట. చాలా సంబర్ అంటే చాలా చాలా హాట్గా ఉందండి, చాలా ఇకపోతే. అండ్ పిల్లలతో కూడా చాలా కష్టం, వాళ్ళకి కూడా చిరాకు చిరాకుగా ఉంటుంది. స్నానం చేయించడం వెంటనే స్వెట్టింగ్ వచ్చేయడం, వాళ్ళకి చిరాకు చిరాకుగా క్రాకీగా ఉంటారు. సో ఇక్కడ మా పెద్ద బాబు వచ్చేసి ఇక్కడ హోంవర్క్స్ రాసుకుంటూ ఉంటున్నాడు. సో వాడు ఎక్కువగా కనిపించాడు అనమాట.
సో పాపం వాడిని కొంచెం లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది, వీళ్ళు చూసుకోవడమే సరిపోతుంది, వాడిని అయితే లైట్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను, ప్రతిదీ కూడా నీట్గా ఎంత నీట్గా పెట్టినా కూడా సో అలా ఉండదండి, ఉన్న 1 అవర్ ఉంటుందేమో మేబీ. సో వాళ్ళు లేచాక ఎక్కడే అక్కడ పాడేస్తాను, ఇక్కడే అక్కడ నేనే నీట్గా చేసుకుంటాను, నేనే చిరాకు చేసేస్తాను మొత్తం. సో ఇక్కడ ఈ వంట టైం వచ్చేసింది, మార్నింగ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళంగానే సో కొంచెంసేపు వీళ్ళతో అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ కర్రీ చేద్దామనేసి ఫస్టే మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాను. సో కొంచెమే అండి, ఎక్కువగా చదువు జస్ట్ కొంచెం, ఎక్కువ తినాలనిపించట్లేదు బికాజ్ అదే రొటీన్ అయిపోయింది, ఎక్కువ చికెన్గా చికెన్ తినాలనిపిస్తుంది. సో ఇక్కడ నేను మటన్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటున్నాను అండ్ ఆ ప్రాసెస్ అన్నది మీతో అయితే షేర్ చేసుకొని ప్రతిదీ కూడా ఇంకా షేర్ చేసుకోవడానికి నాకు టైం ఉండట్లేదు బికాజ్ షూట్ చేయడానికి మర్చిపోతాను. మీరు ఎప్పుడో అమ్మ పడుకుంటే పని చేసుకుందాము అని వాళ్ళ లగ్గింగ్ అని వాళ్ళతోనే ఉండాలి, టైంపాస్ అయిపోద్ది వాళ్ళతోనే. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. సో వాళ్ళని చూసుకుంటూ వాళ్ళు ఎగుస్తున్నారా ఏం చేస్తున్నారో, ఒకసారి బెడ్షీట్ వేస్తే వాళ్ళు మీద వేసేసుకుంటున్నారు సో వాళ్ళకి బ్రీతింగ్ అందదు కదా, నువ్వు అదొక టెన్షన్ అంతమాట చూసుకుంటాను. ఆ బెడ్షీట్ అయిపోతేనేమో అంతమాట ఉలిక్కు పడతారనమాట. సో దట్ అందుకే వాళ్ళు ఏదో బెడ్షీట్ వేస్తే హ్యాండ్ వేసినట్టు వాళ్ళు ఫీల్ అవుతారేమో అనేసి నేను బెడ్షీట్ వేయడం అయితే వేస్తూ ఉంటాను, బట్ ఇప్పుడైతే మానేశాను ఎందుకంటే వాళ్ళు అంతమాట బెడ్షీట్ ముఖాన్ని మీద వేసేసుకుంటున్నారు. సో దట్ అందుకైతే మానేశాను నేను. సో ఇక్కడంతా ఎంత మా కిచెన్ని అండ్ నన్ను ఇగ్నోర్ చేయండి బికాస్ నేను ప్రతిసారి ఇలా చెప్తానండి ప్రతిసారి, ఎందుకంటే బికాజ్ నేను నైటీస్ వేసుకోవడం ఎందుకంటే ఫీడింగ్ కోసం అన్నిటి కోసం పిల్లలు ఇద్దరు కాబట్టి స్నానం చేసి అంత మాట నాకు రెడీ అవ్వడం అసలు పాసిబుల్ ఇంపాసిబుల్ అనమాట బికాజ్ వాళ్ళతోనే సరిపోతుంది. సో దట్ నాకు ఇంకా రెడీ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఏమి కూడా ఉండదు, జస్ట్ ఉన్నామా రెడీ అయ్యామా జస్ట్ అంతే. అండ్ ఇక్కడైతే ఉయ్యాల్లో నుంచి ఇక్కడ పడుకోబెట్టాను బాబుని, ఇంకొకరు వచ్చేసి ఉయ్యాల్లోనే పడుకున్నాడు. సో ఇద్దరు పడుకున్నారు కాబట్టి ఇంకా నా వర్క్ మళ్ళీ ఇంకా వర్క్ వాళ్ళతోనే టైం నా ఫుల్ డే బిజీ షెడ్యూల్గా ఉంటుంది నా లైఫ్. సో వీళ్ళు పుట్టిన కాడి నుంచి పుట్టకముందు ఎప్పుడు పుడతారు ఎప్పుడు పుడతారా అనిపించేది, పుట్టాక మాత్రం ఇంత కూడా టైం లేదండి ప్రతిసారి, అండ్ ఒక్క నిమిషం కూడా ఉండదు అసలు చాలా కష్టం. సో ఇక్కడ నేనైతే ఆనియన్స్ అండ్ మిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను. అండ్ నా వాయిస్ ఓవర్లో మీకు అంతమాట బైక్ సౌండ్స్ ఈ సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటున్నాయేమో మేబీ బికాస్ మా ఇల్లు మెయిన్ రోడ్ పక్కన అనమాట. సో దట్ అలా వస్తూనే ఉంటాయి, మనం ఎంత డోర్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా చాలా వస్తూ ఉంటాయి. అండ్ అది కాకుండా మాకు రోడ్ వేస్తున్నారు బయట, సో దట్ ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ మేము నెక్స్ట్ టైం మేము మళ్ళీ ఊరెళ్ళే అంటే అప్పటికప్పుడు బయలుదేరాల్చింది ఊరు వెళ్ళడం. సో ఎందుకు ఏంటి అన్నది కంటిన్యూ అవుతుండే చూస్తూ ఉండండి. నేను కొన్ని కొన్ని చిన్న క్లిప్స్ పెట్టాను, ట్విన్స్తో జర్నీ చేయడం ఉప్మా కామెడీగా అనిపించింది బికాస్ ఇద్దరిని అండ్ మా పెద్ద మామని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ 5 మెంబర్స్ మేము, మాకున్నది ఒక బైక్ అన్నమాట. సో ఒక బైక్ అప్పటికప్పుడు వెళ్ళాలి, సో దట్ ఏంటన్నది చెప్తాను. సో ఎక్కడైతే అక్కడ స్కూల్ బస్ వచ్చేస్తుంది, వీళ్ళు స్కూల్ నుంచి వచ్చేస్తారు మా బాబు, సో అదే చూపిస్తున్నాను. ఆఫ్టర్నూన్ స్కూల్స్ కాబట్టి వచ్చేసాడు వాడు. సో పాపం వాడిని చాలా లైట్ చేసుకుంటున్నాను ప్రతిసారి కూడా. సో అలా అయిపోయింది. అండ్ బైక్ మీద చెప్పాను కదా మీకు, మేము 2 ట్రిప్స్ అంటే ఒకసారి ఒక బాబుని అక్కడ పెట్టేసి మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ అన్నది అంటే క్లిప్, సో ఎందుకంటే మెచ్యూర్ అయిందండి. సో మెచ్యూర్ ఫంక్షన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో కొంచెంమంది పిల్లల్ని తీసుకెళ్లారు అక్కడికి, బట్ తీసుకెళ్ళొచ్చండి ప్రాబ్లం. సో దట్ ఇదంతా కూడా అక్కడే క్లిప్ అనమాట. అండ్ అక్కడ హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా పడుకున్నారు ఆ రోజు. అండ్ విన్స్ చూస్తున్నారు కదా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.